You chinky. You monkey. Bangkok dreams are funny. రాత్రి బంది. కంగ్రాచులేషన్స్ రా, ఈరోజు మొగడివే నువ్వు. అవునా? అదేంది? ఎంజాయ్ ద మూమెంట్ బ్రదర్. ఇది మూమెంట్ కాదు భయ్యా, మూమెంట్. ఎన్ని రోజులైంది భయ్యా నా బాడీలో ఇలాంటి వైబ్రేషన్ చూసి. ఎందుకంటే పిచ్చి. సరేగా నీ లగేజ్ కొంచెం కొంచెమైంది భయ్యా, కిలోమీటర్ జరిపేస్తా. అప్పా మా లుట్టుకే సచ్చి బ్యాంకాక్ లో బోరింగ్ అయింది పో. Oh, sorry. That's okay. Mama! Nena! Are you going to get the night? Hey, come on, come on. Ella, Indra, your first night. మంచిగా అయింది, మంచిగా అయింది. లీజ్ పేపర్సే కదా ప్రాబ్లం, నేను చెప్తాను కదా సొల్యూషన్. నా కొడుక్కి పిచ్చి గజ్జి పెట్టుకున్నట్టుకుందిరా. I want to check yes, that allergy. Come on, man, you can do it. Toy. Yeah, but you go for the jolt. Very sorry. నువ్వేం చేస్తున్నావు? అది నేను అమెరికన్ ఫన్నీ వీడియోస్ కి షూట్ చేస్తున్నాను రా. నన్ను ఎవరో బలంగా తన్నారు, అందుకే ఇక్కడికి వచ్చి పడ్డాను. Shut up, idiot. We are lovers. Lovers అంటే get the hell out of here. అవురా, కాలేజీలో జనాలు లేరు, బడ్జెట్ ప్రాబ్లం. అది సండే హాలిడే కాక మరి వాడు ఫీజు కట్టి పోతాడు కదరా. లాస్ట్ డే కదా లాజిక్ ఎమ్రా జుట్టు మాట్లాడుతావు? మీకు వస్తున్నాం బ్రో. క్లైమాక్స్ బాగాలేపాల బిడ్డ మాయ రామలింగ విడిపించి చెట్టు కింద పంచాయతీ బద్మాసిగా ఒక్కరోజు క్యారెక్టర్ ఇచ్చి హలో, సునీల్ ఫ్రమ్ థాయిలాండ్ స్పీకింగ్. కృష్ణ గారు అంటారా అవునా Hey, jo nani,
రై నీ టేస్ట్ ఎట్లా ఎంత చీప్గా ఉంది? ఇమాజినేషన్ లో కూడా బడ్జెట్ ఉండాలి కాక. ఇప్పుడు డైలాగ్ చెప్పండి. ఫీజు కట్టిందంట కదా, దాంట్లో ఏముందిరా, ఫ్రెండ్స్ కి ఒకరికొకరు హెల్ప్ చేసుకోపోతే ఎలా చెప్పు. మన కొత్త ఫ్రెండ్ దొరికాడ్రా, పాపం ఈడే ఒకడే అయిపోయాడు. ఏ మీరు పైసలు గీసలు అక్కడ ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు కదా, ఇట్లా అది కూడా అయింది. అది కూడా అయింది. వెల్కమ్ టు మెల్కో, కంగ్రాచులేషన్స్. మెల్కో కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్ కష్టాలని మన కష్టాలుగా భావించి ఫోన్ ద్వారా వాళ్లకు సహాయపడాలి. అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ల్యాప్టాప్, మైక్రోవేవ్ అండ్ వాషింగ్ మెషీన్స్. బ్యాంకాక్ లో చాలా మంది తెలుగు కస్టమర్స్ ఉన్నారు. వాళ్లకు థాయ్ లాంగ్వేజ్ కొంచెం వచ్చు కానీ ఇంగ్లీష్ అసలే రాదు. థాయ్ లాంగ్వేజ్ కొంచెం వచ్చి ఇంగ్లీష్ రాకపోవడం సార్? ఏదో మసాజ్ బేరం అడగటానికి నేర్చుకుని ఉంటారు, అది మనకెందుకు? ఫస్ట్ డే ఎక్సైటెడ్? Yes sir, very excited. What happened guys? కొంచెం టైట్ గా ఉంది సార్. మరి బాత్రూమ్ కు వెళ్ళొచ్చుగా. టైట్ అంటే బాడీగా సార్, మరి జిందగీకి గాడి. మీరు ముందు జాబ్ జాయిన్ అవ్వండి, ఈవినింగ్ చెక్స్ ఇస్తా. థాంక్ యూ సార్. బై ద వే, మీట్ యువర్ మీ సీనియర్ అండ్ అవర్ బెస్ట్ ఎంప్లాయీ. వీరేంటి ఇక్కడ? మనకెందుకురా, ముందే ఫీజుకి డబ్బులు లేవు, జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. విల్ గో వర్క్ సార్. విల్ టేక్ చెక్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, థాంక్ యూ సార్. ఇప్పుడే వచ్చారు, అప్పుడే అంతంత అడ్వాన్స్లు ఇచ్చేస్తారా? ముందు వాళ్ళ కస్టమర్స్ తో ఎలా డీల్ చేస్తున్నారో చూసి ఆ తర్వాత అడ్వాన్స్ ఇవ్వండి సార్. ముసలాడు పడ్డాడు బుట్టలు. వచ్చి రాగానే చెక్కులు మీ సంతకాలు పెట్టించుకుంటారా? సాయంత్రం కల్లా మిమ్మల్ని ఆఫీస్ నుంచి చెక్అవుట్ అయ్యేలా చేస్తాను. ఆ సునీల్ గారి కాల్స్ కాదరికి, కాదర్ గారి కస్టమర్ కాల్స్ సునీల్ కి పంపిస్తాను. ఇప్పుడు వస్తుంది బాస్ దగ్గర బజా. వచ్చిన ఫేవర్, ల్యాప్టాప్ కాల్స్ సునీల్ కి, వాషింగ్ మిషన్ కాల్స్ కాదరికి పంపించేసి. కొత్తగా వచ్చారు కదా, ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. ఓకేనా? ఫస్ట్ మైక్రోవేవ్ కాల్. అలా, వెల్కమ్ టు మెల్కోటే కస్టమర్ సర్వీస్. ఇంతకీ ఏం వేడి చేయాలి? ఒళ్ళంతా వేడిగా ఉంది సార్, మావిడేస్తే చంపేస్తుంది. ఈ మిషన్ ఎలా వాడాలో తెలియట్లేదు సార్. ఇంతకీ కాఫీనా, లేకపోతే టీనా, లేకపోతే ఏదైనా కూరనా? కాఫీయే సార్. ఓకే, ఇప్పుడు చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే మాత్రం జాంతానే. ప్లీజ్ చెప్పండి సార్. ముందు కాఫీ ఒక మైక్రోవేవబుల్ కప్ లో తీసుకో. కాఫీ ఎందుకు సార్? వాషింగ్ మిషన్ కాల్. మీ కష్టము మా కర్మం, మీ సహాయము మా ధర్మం. ఐ ఆపిల్. ఎవడో కొరికాడు ఆపిల్ ని. చెప్పండి. అది ఎట్లా ఓపెన్ అవ్వట్లేదు, ఏం చేయాలి? ఇప్పుడు మీ బట్టలు తీయండి. స్పైడర్ మ్యాన్ ఎల్లో టీషర్ట్ వేసాను. ఇది ల్యాప్టాప్ కాల్. ఎలా తీయాలి, ఏం నొక్కాలి? ఫస్ట్ బటన్ నొక్కండి. అవునా, నొక్కాను. తర్వాత? ఇప్పుడు సిడి లోపల పెట్టండి. సిడియా? సిడి అంటే? సిడి సార్, సి ఫర్ చికెన్, డి ఫర్ దమ్ము. దమ్ము అదే కదా? అంతే అంతే. యా యా యా, అరే అది లాగిది పెట్టిన. ఓకే, తర్వాత? ముందు మీరు కూర్చోండి, మా మెల్కో ప్రొడక్ట్ ని మీ తొడల మీద పెట్టండి. ల్యాప్ తొడల మీద? ఓకే, ఇంత ఫెసిలిటీ ఉందా? పెట్టుకున్నాను. పిక్చర్ వచ్చేంతకు వెయిట్ చేయండి. పిక్చరా? ఇక్కడ ఒక లైట్ వచ్చి ఎన్ని మినిట్స్ అని అడుగుతుంది. స్క్రీన్ సార్ అనుకుంటా. 3 అవర్స్ పెట్టండి, డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా ఉంటుంది. తర్వాత? వెయిట్ చేయండి, ఫస్ట్ టైం షూటింగ్ కదా, మా మెల్కో ప్రొడక్ట్ కొద్దిగా టైం తీసుకుంటుంది. ముందు కప్పులో కాఫీ తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ, మూత తీసి అందులో పెట్టండి. పెడతాను సార్, నేను పెడతాను, మీరు ఫోన్ పెట్టకండి. మా ప్రొడక్ట్ ని మీ ప్రొడక్ట్ లో పెట్టాను. గుడ్ జాబ్. టైం 1 మినిట్ సెట్ చేసి ఆన్ చేయండి. 1 మినిట్ సెట్ చేశాను సార్. మొత్తం బట్టలు తీసివేయండి. మొత్తం ఎందుకు? ఎన్ని బట్టలు ఉంటే అంత బెటర్ సార్. ఓకే, 1 మినిట్. మొత్తం వేసాను. ఆపిల్ ముక్క అతుక్కోలేదే. ఇప్పుడు టాప్ 4 బటన్ నొక్కండి. నాలాగే ఉన్నాడు. నాది నాకు కనిపిస్తుంది. పర్లేదులేండి. అంటే మొత్తం కనిపిస్తుంది. అది మా మెల్కోటి ప్రోడక్ట్ అండి. లోపలేమో సీడీ తిరుగుతూనే ఉంది. సీడీ తిరుగుతుంటే కనిపిస్తుందా? క్లియర్ గా కనిపిస్తుందా? దట్స్ అమేజింగ్. ఒకసారి సీడీ పెట్టి తీయండి.
ఊదండి ఉఫ్ ఉఫ్ అని ఊదే. ఇప్పుడు ఒక బట్టతో తుడవండి, తుడిసా లోపల పెట్టి మళ్ళీ లోపల పెట్టాలా? వెయిట్ చేయండి. అలాగే అలాగే అలాగే. ఇంకేమైనా సాయం కావాలంటే మా మెల్కోటే కస్టమర్ సర్వీస్ కి కాల్ చేయండి. ఏం చేస్తున్నావు నాన్న? నీకు ఈ బూజు బొమ్మలు చూడడానికి ల్యాప్టాప్ కొనిచ్చింది? బూజు లేదు, బాతులు లేదు. అది ఇప్పేమన్నాడు, నేను ఇప్పేశాను. నువ్వు ఫోన్ చేసినా ఇప్పేమంటాడు. కోటి మేల్కోటి, యు త్రీ ఇండియన్స్ ఆర్ ఫైర్డ్. ఒరి అబ్బా, ఎవరికి కలిసి ఎవరికి డైవర్ట్ చేసావరా? కాదర్కు వాషింగ్ మిషన్, సునీల్కి ల్యాప్టాప్, ఆటోమేటిక్ గా మీకు మైక్రోవేవ్ కాల్స్ వస్తాయి. డబ్బులక్కడే ఫీజు కలవను. రే మన దేశీ గారికి ఫీజు కట్టడానికి తప్పితే ప్రతి లంగన్ ఆడగారికి డబ్బులు పుడతాయి. పెద్ద పట్టించుకోకు, పెట్టించుకో. నువ్వేంట్రా ఇక్కడ? అరే కాదర్, హెల్ప్ చేయండి రా ప్లీజ్. ఏంటి? అరే నేను ఆ బెల్ కొట్టానరా. ఆ బెల్ కొడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా బీర్ ఇవ్వాలంట్రా. నా దగ్గర డబ్బులు లేవురా, నా కెమెరా కూడా లాగేసుకున్నారా? అబ్బరే ఇప్పుడు ఏం చేద్దాం రా, ఇప్పుడికిప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి చేస్తాందే? రే అండర్వేర్ వేసుకున్నావా?